ఈ గాలి వాన కొట్టగానే పరిగెత్తుకుంటూ వచ్చేసాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు దాకా హైదరాబాద్లో ఉన్నారు, దేవుని చుట్టూ తిరుగుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ ముగ్గురు ఉన్నారు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు. అనేక సందర్భాలు చెబుతున్నాం, వీళ్ళకి ఆంధ్ర రాష్ట్రంతో సంబంధం లేదు. వీళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళకి ఓట్లు ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేస్తారు, ఇళ్ళు మాత్రం లేవు. ఇళ్ళన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి. ఇక్కడ ప్రచారం చేస్తారు, ఇక్కడ దూషిస్తారు, హైదరాబాద్ వెళ్ళిపోతారు ఫ్లైట్లో, అక్కడ నివాసం ఉంటారు. అప్పుడప్పుడు గెస్ట్లాగా వచ్చి రాజకీయం చేస్తారు. ఇది ఈ రాష్ట్రం యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితి అనే విషయాన్ని దయచేసి గమనించాలని మనం చేస్తున్నా. ఈ పార్టీ, ఈ రెండు పార్టీలు అక్కడ ఉన్నాయి. మళ్ళా ఎక్కడ? తెలంగాణలో. మొన్నేమో పాపం పోటీ చేయాలంతకుముందు కాంగ్రెస్ సపోర్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడేమో కాంగ్రెస్కి సపోర్ట్ చేయలేదు. కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ ఓడిపోయేది అనుకుంటాను. కాంగ్రెస్కు సపోర్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. ఎవరికి సపోర్ట్ చేసావా చంద్రబాబు నాయుడు గారు అంటే ఎవరికి సపోర్ట్ చేయలేదండి, నేను కామ్గా కూర్చున్నాను గోడ మీద పిల్లిలాగా అంటున్నాడు. కానీ జెండా మాత్రం ఎగురుతూ ఉంది, ఎవడకు కావాల్సిన చోట వాడు ఎగురుతుంది. కాంగ్రెస్ వాళ్ళు పట్టుకుని గాంధీ భవన్ తిరుగుతున్నారు. కుక్కడపల్లిలో మీకు చిత్రమైన విషయం ఏంటి, కుక్కడపల్లిలో జనసేన వాళ్ళు కూడా తెలుగుదేశం జెండా పెట్టేసుకుని తిరుగుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి చేతిలో పచ్చ జెండా లేదు, ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. ఇది ఒక పెద్ద దుర్మార్గమైన విషయం. చంద్రబాబు నాయుడు గారు ఏమనుకున్నారంటే, నేను కామ్గా ఉన్నాను కదా, ఏది గెలిస్తే దానికి మనం శభాషాన్ని ఇప్పించుకుందామని గోడ మీద పిల్లిలాగా ఉన్నాడు. చివరికి అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఈయన ఎక్కడైతే సపోర్ట్ చేశాడో, ఈయన ఎక్కడైతే జెండాలు పట్టుకు తిరిగాడో తెలుగుదేశం జెండాలు, అక్కడ మాత్రం కాంగ్రెస్ భూస్థాపితమై గడవ చోట్ల గెలిచింది. దానికని నోరు పూసి కూర్చున్నారు. ఇకపోతే మన ప్రభుత్వం ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఈయన పరిస్థితి ఏంటి? అక్కడ 8 చోట్ల నిలబడ్డాడు. పాపం ఏమనుకున్నాడో, తెలుగుదేశం సపోర్ట్ చేయట్లేదు కదా ఏ పార్టీకి, రాష్ట్రంగా నాకు చేస్తుంది అనుకున్నాడో మరి ఏమన్నా తెలియదు. పాపం ఒక్క చోట కూడా డిపాజిట్ రాలా. ఆ కుక్కడపల్లిలో మాత్రం 4 ఓట్లు వచ్చాయి, బరి లక్క కన్నా ఎక్కువ కుక్కడపల్లి వచ్చాయి. కడవ చోట్ల బరి లక్క వచ్చినట్టు కూడా రాలేదు, చివరికి నోటాకు వచ్చినటువంటివి కూడా రాలేదు. అది అక్కడ జనసేన పరిస్థితి. అక్కడ జనసేన పరిస్థితి అది, అక్కడ తెలుగుదేశం పరిస్థితి అది. ఇక్కడికి వచ్చి డప్పాలు కొట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చాలా కాలం క్రితం ఒక మాట అన్నారు, మీకు గుర్తుండే ఉంటుంది, నన్ను చూడటానికి జనం వస్తున్నారు కానీ ఓట్లు వేయట్లేదు అని. వాస్తవం గమనించాడు, దాన్నే మరొక్కసారి తెలంగాణలో ప్రజలు నిరూపించారు. ఆయన వెళ్తే జనం వచ్చారు, ఓట్లు మాత్రం నోటాతో పోటీ పడి వేశారు. వాస్తవాలని కాస్త లేటుగా అయినా ఆయన గమనిస్తున్నాడని నాకు అర్థమవుతుంది. ఇంకొక 3 వాస్తవాలను కూడా ఆయన గమనిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఆ 3 వాస్తవాలు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు జనసేనకి ముష్టేసినట్టుగా సీట్లు వేస్తాడు అనేది గుర్తుపెట్టుకోండి. ఇది ఇప్పుడు తెలియకపోతే తర్వాత తెలుస్తుంది. 2వది ఏంటంటే, నీ అభ్యర్థులు లేకపోతే, ఆ ఇచ్చిన ముష్టిలో నీ అభ్యర్థులు ఎవరు లేకపోతే తెలుగుదేశం నుంచి పంపించి పరకాయ ప్రవేశం చేసి నీ అభ్యర్థులుగా నుంచోబెడతాడు ఆ ముష్టేసిన సీట్లలో కూడా. ఇంకా 3 అంశం ఏంటంటే, నీకు ఎక్కడైతే సీట్లు ఇచ్చాడో అక్కడ తుక్కు తుక్కుగా నిన్ను ఓడిస్తారు. మేం కాదు, తెలుగుదేశం వాళ్ళే ఓడించే పరిస్థితి వస్తుంది. అది చంద్రబాబు నాయుడు యొక్క నైజం. ఈ 3 విషయాలను నువ్వు గమనించగలిగితే నీకు ఎన్నికలకు ముందు జ్ఞానోదయం అయింది. గమనించకపోతే ఈ 3 వాస్తవాలు ఆచరణ రూపంలో అయిన తర్వాత అప్పుడైనా నీకు జ్ఞానోదయం అవుతుందనే విషయాన్ని దయచేసి గమనించవలసిందిగా నేను వారిని కోరుతున్నాను.